ఈ వీడియో చూసి సపరేట్ కూకుండా కుర్రి జరా లైక్ చేయరి షేర్ చేయరి అట్లనే మా ఛానల్ని జర సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న గంట సింబల్ కొట్టుడు అయితే మర్చిపోకూర్రి ఈరోజు మనం ఈ వీడియోల చింతపట్టు చారు కమ్మగా రుచిగా ఎట్లా తయారు చేయాలనో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగాల ఒక నిమ్మకాయ సైజుల చింతపండు తీసుకోవాలి తీసుకొని దాంట్లో కొన్ని నీళ్ళు పోసి చింతపండును మంచిగా శుభ్రంగా కడుక్కోవాలి శుభ్రంగా కడుక్కొని ఆ నీళ్లను పారవసి మళ్ళీ కొన్ని నీళ్ళు తీసుకొని చింతపండును కొద్దిసేపు నానబెట్టుకోవాలి ఇక ఇప్పుడు ఒక రెండు పచ్చిమిరపకాయలను తీసుకోవాలి తీసుకొని వాటిని స్టవ్ మంట మీద మంచిగా వేగనీయాలి చూస్తున్నారు వీడియోలో ఒకట్లా స్టవ్ మంట మీద మంచిగా కాల్చుకోవాలి ఇక పచ్చిమిరపకాయలు మంచిగా కాలినాక కాన ఒక రోల్ తీసుకొని దాంట్లో పచ్చిమిరపకాయలు వేసి అట్లనే ఒక నాలుగైదు ఎల్లిపాయలు ఒక పావు చెంచడు జీలకర్ర కూడా వేసి కొంచెం కచ్చపెచ్చ దంచుకోవాలి చూస్తున్నారు వీడియోలో అట్లా కచ్చపెచ్చగా దంచుకోవాలి ఇక ఇప్పుడు మనం నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా దాన్ని మంచిగా పిసుకోవాలి పిసికి చింతపండు పులుసును చేసుకోవాలి నేను ఇక్కడ కొద్దిగా చింతపండు తీసుకున్నా మీకు చారు ఎక్కువ కావాలంటే ఎక్కువ తీసుకోరు చింతపండు నేనైతే ఇక్కడ ఒక నిమ్మకాయ సైతే తీసుకున్నాను చింతపండును పిసికి రసం చేసుకున్నాక అదే గిన్నెలో ఉంచుకోవద్దు వేరే గిన్నెల పోసుకోవాలి దాన్ని ఎందుకంటే కింద అంతా చెత్తలాగా ఉంటుంది మీరు వేరే వడ వడబోసుకోవాలి ఇక ఇప్పుడు మనం ఇంతకు ముందుకు పచ్చిమిరపకాయలు ఎల్లిపాయలు దంచుకున్నాం కదా ఆ దంచుకున్న పేస్టును ఈ చింతపండు రసంలో కలుపుకోవాలి ఇక అట్లనే కొన్ని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి అట్లనే రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకోవాలి వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇక ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకోవాలి పెట్టుకొని దాంట్లో ఒక రెండు చెంచాల నూనె పోసుకోవాలి నూనె వేడైనాక దాంట్లో ఒక చెంచాడు జీలకర్ర వేసుకోవాలి అట్లనే ఒక చెంచాడు ఆవాలు కూడా వేసుకోవాలి ఒక నాలుగైదు వెల్లిపాయలు అట్లనే రెండు మూడు మిరపకాయ ముక్కలను కూడా వేసుకోవాలి అట్లనే ఒక సగం చెంచాడు నువ్వులు కూడా వేసుకొని నూనెలా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ మంచిగా వేగినాక దాంట్లో ఒక పావు చెంచాడు పసుపు వేసుకోవాలి అట్లనే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి వేసుకొని మళ్ళీసారి మంచిగా ఫ్రై చేసుకోవాలి గింత ఇలా పెద్ద పనేం లేదు ఇప్పుడు మనం చింతపండు పులుసు చేసుకున్నాం కదా దాన్ని ఈ పూసులో పోసుకోవాలి చూసి కదా చింతపండు చారు ఎంత అలకగా అయిందో ఇలా పెద్ద పనేం లేదు ఆగమయ్యే పని అసలుకే లేదు నిమ్మలంగా చేసుకోవచ్చు ఇట్లా చేసుకుంటే చింతపండు చారు మంచి రుచిగా ఉంటుంది కమ్మగా ఉంటుంది ఈ వీడియో చూసి సపడే కూకుండా కుర్రి జర లైక్ చేయరి షేర్ చేయరి అట్లనే మా ఛానల్ని జర సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న గంట సింబల్ కొట్టుడు అయితే మర్చిపోకుర్రీ